సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ భూసేకరణలో మిగిలిపోయిన 84 ఎకరాల భూమి సేకరణకు అవార్డ్ ఎంక్వైరీ నిర్వహించింది. ఎన్జీటీ కోర్టుతో కేసు ఉండగా భూసేకరణ ఎలా చేస్తారని ఆర్డీఓను అడగగా వాటితో సంబంధం లేదని ఆర్డీఓ అన్నారని భూ నిర్వాసితులు తెలిపారు. ఈరోజు ఉస్నాబాద్ ఆర్డీఓ గారు ఆర్డీఓ అవార్డ్ ఎంక్వైరీ విషయాల కోసం 15 మందిని పిలిచారు. చట్ట ప్రకారము అన్నిటికీ చెల్లించాలని మేము కోరినాము. కోర్టులో స్టే ఉన్నది, ఎన్జీటీ స్టే ఉన్నది అంటే మేము అవి ఏమి పట్టించుకోము. మేము సేకరణ మేము చేస్తాము. మీరు చట్ట ప్రకారం ఉత్తర్వులు ఇస్తాము. మీరు ఒకవేళ మీరు తీసుకోకపోతే కోర్టులో డిపెండ్ చేస్తామని మమ్మల్ని బెదిరించడం జరిగింది. కోర్టులో చట్ట ప్రకారం ఎంత వస్తుందో మేము తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాము అని మేము చెప్పినాము. ఈ 15 మంది లోపల కూడా కొంతమంది నోటీస్ కూడా ఇవ్వలేదు. అయినా కానీ మేము తెలుసుకొని మేము స్వచ్ఛందంగా హాజరైనాము. మాకు అంటే అదే మేము కోర్టులో ఉన్నది కేసు ఉన్నది, మేము చట్ట ప్రకారం తీసుకుందామని చెప్పి అన్నాము. సరే అని చెప్పి గౌరవెల్లి ప్రాజెక్టు సంబంధించి ఇప్పటివరకు 3900 ఎకరాల భూసేకరణ జరిగింది. కేవలం 84 ఎకరాలు మాత్రమే పెండింగ్లో ఉంది. ఇప్పటివరకు జరిగిన భూసేకరణ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉందో ఎకరానికి 690 మొదట్లో ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు 15 లక్షల ఎకరం చొప్పున ప్యాకేజ్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆ ప్యాకేజ్ ప్రకారం డబ్బులు తీసుకున్న వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం GO120 ప్రకారము భూసేకరణ జరిగింది. ఎవరైతే మిగిలిపోయారో 84 ఎకరాలు, వీళ్ళకి ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టం ప్రకారము భూసేకరణ చేయాలి. ఎందుకంటే 80 అంత ప్రాజెక్ట్ అంతా ముగిసిపోయి కేవలం 84 ఎకరాల కోసం ప్రాజెక్ట్ ఆగలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేయాల్సి ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే పోయిన సంవత్సరం నోటిఫికేషన్ వేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున 84 ఎకరాలకు సంబంధించినటువంటి భూ నిర్వాసితులను రోజుకు 10 మంది చొప్పున అవార్డ్ ఎంక్వైరీకి పిలవడం జరుగుతుంది. అవార్డ్ ఎంక్వైరీ అంటే ఇది చట్ట ప్రకారం చేయాల్సినటువంటిది. ఇందులో ఎవరైనా పేర్లు హానిలో ఉన్నటువంటి పేర్లు నోటిఫికేషన్లో వచ్చినాయి, ఆ పేర్లు గల వ్యక్తులు ఉన్నారా లేదా, వాళ్ళు ఆ భూమిని అమ్ముకున్నారా, వాళ్ళ పేరు మీద ఉందా, వాళ్ళు కొడుకులకు ఇచ్చుకున్నారా అని వాళ్ళ పేరు మీద చెక్ ఇవ్వడానికి వీలుగా ఎంక్వైరీ మాత్రమే ఇది. అందులో భాగంగా ఈరోజు 10 మందికి కానీ 6 హాజరయ్యారు. వారు సహజంగానే ఒక అభ్యంతర పత్రం ఇచ్చారు, మాకు ఎంక్వైరీ కండక్ట్ చేయొద్దు అని చెప్పేసి అభ్యంతర పత్రం ఇచ్చారు. కానీ అది పరిగణలోకి తీసుకోబడదు. అది చట్ట ప్రకారం మేము ఈ ఎంక్వైరీ అయిపోగానే మా దగ్గర ఉన్నటువంటి పేర్ల ప్రకారము అవార్డును డిక్లేర్ చేస్తాం కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం. దీనికి చట్ట ప్రకారం ఎంత వస్తుంది అంటే మార్కెట్ విలువ ఏదైతే ఉంటుందో సబ్ రిజిస్టార్ మార్కెట్ విలువకు 2-3 రెట్లు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఈ లెక్కన ఎకరానికి 5 నుంచి 6 లక్షల మధ్యలో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఇది మేము వచ్చే 15 రోజుల్లో కలెక్టర్ గారికి పంపించేసి కలెక్టర్ గారి ద్వారా రైట్ అవార్డును పాస్ చేయించేసి